బట్టతలతో బాధపడుతున్నారా ఆధునతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్తే అండి వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రతి మనిషి జీవితంలో రకరకాలైనటువంటి ఇమోషన్స్ తో జీవితం సాగుతూ ఉంటుంది అయితే అన్ని ఇమోషన్స్ లోకి చాలా బలమైన ఎమోషన్ భక్తి స్పిరిచువాలిటీ స్పిరిచువాలిటీ లేకుండా అతి కొద్ది మంది నాస్తికవాదులు ఉంటారు తప్ప మన దైనందిన జీవన జీవితంలో చాలా మంది వ్యక్తులు కూడాను ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి కూడాను అంతా దైవకృప మాత్రమే నిమిత్త మాత్రలో మేము చెప్పేటువంటి ఒక సబ్జూడ్ మెంటాలిటీని సబ్జ్యూడ్ నేచర్ని డెవలప్ చేసుకుంటారు ఆ విధంగా ఒక నటులు కావచ్చు వ్యాపారవేత్తలు కావచ్చు రాజకీయవేత్తలు కావచ్చు దేశాధినేతలు కావచ్చు ఎవరైనా కావచ్చు ఎవరు ఏ స్థాయికి వెళ్ళినా ప్రతి ఒక్కళ్ళు కూడాను ఆ సర్వేశ్వరుడి ఆ దేవుడి యొక్క పాదాల దగ్గర తమను తమ అర్పించుకునేటువంటి ఒక దైవ భక్తి ఒక స్పిరిచువల్ థింకింగ్ అనేటువంటిది ఉంటుంది ఈ నేపథ్యంలో మా సినిమా సెలబ్రిటీస్ లో ఎవరెవరి దైవ భక్తి ఎలా ఉంటుంది దైవంతో స్పిరిచువాలిటీతో వాళ్ళ జర్నీ అనేటువంటిది ఎలా సాగిందని తెలుసుకుందాం ముందుగా మాగంటి మురళీమోహన్ మోహన్ గారు ప్రముఖ నిర్మాత దర్శకులు యాక్టర్ రియల్టర్ మురళీమోహన్ గారు ఉన్నారు సార్ నమస్తే మురళీమోహన్ గారు మీ పేరులోనే మురళీ అండ్ మోహన్ ఉన్నాయి అయితే దైవ భక్తికి సంబంధించిన వరకు మీకు ఒక స్పెషల్ ప్లేస్మెంట్ ఉంది సినిమా ఇండస్ట్రీలో ఎందుకంటే మీ అంత ఎక్కువ సార్లు అయ్యప్ప మాల వేసుకొని కొండకు వెళ్ళినట్టు భక్తులు ఎవరూ లేరు అనుకుంటనే ఉన్నారు ఎందుకంటే ఉన్నారు కానీ మీద ఒక రికార్డు ఉన్నారు ఇది ఒక రికార్డు రికార్డు ఎన్ని సంవత్సరాలు నేను ముప్పై ఆరు పూర్తి ముప్పై ఆరు సంవత్సరాలు ముప్పై ఆరు సంవత్సరాలు కూడా నలభై రోజులు చేసేయే తప్ప క్లాస్ ప్రోగ్రాం లాగా క్షష్ ప్రోగ్రాం షార్ట్ కట్లు లేవు ముప్పై ఆరు సంవత్సరాలు పాటు నలభై రోజులు మండల దగ్గర చేసుకుని కొండకు వెళ్ళి రావటం వచ్చిన తర్వాత మాల ధారణం ఇలా జరిగేది ఇది ఎదురేస్తే మొదటి నుంచి కూడా మీలో దైవ భక్తి అనేటువంటిది ఎలా ఉండేది మీ ఆరాధ్య దైవం ఎవరు మా అమ్మగారు బాగా దైవభక్తి అండి ఆవిడకి ఆవిడ కృష్ణుడిని రాముడిని బాగా పూజించేవారు దానికి సంబంధించిన పద్యాలన్నీ కూడా బాగా పడతా ఉండేవారు చిన్నప్పటి నుంచి మాకు భక్తి అనేది నేర్పింది ఆవిడే పొద్దున్నే లేవగానే అదే దండం పెట్టుకుని దేవుని ధ్యానం చేసుకొని నా ఉలంగా ఎవరికైనా మంచి జరగాలి తప్ప ఎవరికి చెడు జరగకూడదు అని దండం పెట్టుకునేవాడు అలా పడుకోబోయేటప్పుడు నిద్రపోయే ముందు కూడా దండం పెట్టుకొని పడుకుంటాం అది చిన్నప్పటి నుంచి అలవాటు అయింది అలవాటు అవ్వాలి యాజ్ అ స్టూడెంట్ గా రోజు దేవుడికి వెళ్ళే ముందు దండం పెట్టుకోమంది కొంతమంది పరీక్షలప్పుడు మాత్రం వెళ్ళి దేవుడా దేవుడా దాన్ని పరీక్ష అని చెప్తారు అలా కాకుండా రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా దండం పెట్టుకుని వెళ్ళు అమ్మ చెప్పేవారు అమ్మ చెప్పిన ప్రకారం దండం పెట్టుకొని వెళ్ళేవాడు ఆ తర్వాత స్టూడెంట్ నుంచి బిజినెస్ మెన్ అయ్యాను మెన్ అయ్యేటప్పుడు కూడా అంతే దేవుడు కృప ఉండాలి మన కృషి ఉండాలి అంతేగాని గాలిలో దీపం పెట్టి దేవుడాన్ని మా అని అనకూడదు పూజ చేసి నువ్వు ఎంత పూజ చేసినా గాలిలో దీపం పెట్టేసి అలా ఉంచమంటే దానికి కావాల్సిన జాగ్రత్త గాలి రాకుండా అది వారకుండా ఏం చేయాలో ఇవన్నీ చేసినప్పుడే ఇది దేవుడు ఇది ఉంటుంది అంతేగాని దేవుడు నేను రోజు భోజనం చేస్తాను దేవుడు నాకు ఇది కావాలి అది కావాలంటే కుదరదు ఇవేమి అడగకూడదు అసలు దేవుడి నువ్వు సత్ప్రభుత్వంతో ఉండు ఎవరికి అపకారం చేయకుండా ఉండు అందుకని ప్రతిరోజు దయప్రార్థన చేయి ప్రార్థన ఇప్పుడు నేను వన్ అవర్ చేస్తాను ఇప్పటికి ఇప్పటికి వన్ అవర్ చేయటం వల్ల ఏంటంటే ఒక ప్రశాంతత వస్తుంది మైండ్ క్లీన్ అయిపోయినట్టుగా ఉంటుంది ఇప్పటికి కూడా నేను ఎవరికి ఏ అపకారం చేయను నాకు అసలు శత్రువులు ఉండరు నాకు ఉండే వాళ్ళందరూ మిత్రులే ఒకవేళ ఎవరన్నా ప్రభు మీ గురించి ఒక గా మాట్లాడండి అంటే అతను ఏ సందర్భంలో అన్నాడు కదా లేకపోతే అండే అతను అన్నీ అట్లా గా తీసుకోవడమే మా తమ్ముడును మా అబ్బాయి కూడా అంటారు మీకు అందరూ లాగానే ఉంటారు అందరూ పాజిటివ్గా అంటారు వాడు ఇట్లా అంటాడు ఇట్లా అంటాడు అంటే ఎందుకు అవన్నీ మనం చూడాలి మనం ప్రతి వ్యక్తుల్లో కూడా పాజిటివిటీ చూద్దాం ఒకవేళ అతను నెగిటివ్ ఉంది అనుకో జాగ్రత్తగా ఉండదు దూరంగా ఉంది సో దైవ భక్తి ఇష్టదైవం ఎవరు అని అడిగాను జనరల్ గా మన అందరూ కూడా ఇష్టదైవం అని రాముడు కృష్ణుడు వెంకటేశ్వర స్వామి అని చెప్తాం అది కూడా అంతే వీటన్నిటికంటే కూడా నాకు సూర్యుడు అంటే చాలా ఇష్టం సూర్య భగవాన్ సూర్య భగవాన్ ప్రత్యక్ష దైవం ఎందుకంటే ప్రత్యక్ష దైవం ఇంట్లో అదే ఇలాంటి ఫోటోలే తప్ప మనం ప్రత్యక్షంగా కనపడదు సూర్య భగవాన్ పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ సన్ సెట్ అంటే నాకు చాలా ఇప్పటికీ కూడా సన్సెట్ జరిగేటప్పుడు కానీ మార్నింగ్ ఎట్లీ మార్నింగ్ వెళ్ళినప్పుడు మెడ్రాస్ లో ఉన్న రోజుల్లో సీ షోట్కి వెళ్ళేవాళ్ళం ఆ సీలోంచి అట్లా సూర్యుడు వస్తాడు కదా అసలు అది అలాగ చూసాను అట్లా ఈవెనింగ్ ఈ రోజు కూడా నిన్న నేను విజయవాడ నుంచి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు సన్ రైజ్ చూసాను వచ్చేటప్పుడు సన్సెట్ కూడా చూశాను అట్లా సన్సెట్ క వచ్చి అది అయ్యే వరకు అలా చూస్తూనే ఉంటాను ఏదో ఒకసారి చూసి బాగుంది అని అనుకుంటుంది ఇప్పుడు కూడా అట్లా సన్ రైజు సన్సెట్ బాస్ సూర్య భగవాను సూర్యభగవాన్ అని లేకపోతే ఈ ప్రపంచం లేదు ఎందుకు లేదు అని అంటే సూర్య భగవాన్ ఇచ్చేది మనకి హీట్ వెలుగు వేడి రెండు ఇస్తాడు ఆయన ఈ వెలుగు మూలంగా మనకి ప్రాతి పగలు ఉంటుంది ఆయన వెళ్ళి ఇంకో దేశంలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ చీకటి ఉంటుంది ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఆ దేశంలో చీకటి ఉంటుంది అలాగే వేడి మనకి బాడీలో ఒక సరివైన వేడి లేకపోతే ఈ సృష్టిలో అంతా కూడా ఐస్ లాగా అయిపోయి మనందరం గడ్డగట్టేస్తాం నీళ్లు గడ్డగట్టేస్తాయి ఏమి ఉండవు ఒక బాడీలో ఒక టెం టెంపరేచర్ అధిక టెంపరేచర్ ఉండదు కానీ నార్మల్ టెంపరేచర్ అనేది ఉంటేనే మనం అన్ని పండుగ కూడా వాసేస్తాం ఆ వేడినిచ్చేది సూర్యభగవాండు మరి ఆ వెలుగునిచ్చేది ఆ సూర్యభగవాడు డ్యూటీ తప్పకుండా రోజు పలానా టైంకి రావటం అంటే పలానా టైంకి పలానా సెకండ్గా ఆయన వచ్చేస్తారు అలాగే రాత్రి ప్రత్యక్ష దైవం సూర్య భగవాన్ గా పూజ చేస్తారు సూర్య భగవాన్ రెగ్యులర్ గా పూజిస్తారు మీరు ఇందాక చెప్పారు వన్ అవర్ నేను పూజ చేస్తానని చెప్పి వన్ అవర్ పూజ చేయటం అంటే ఆ ఎదురుగా దేవుడు ఎదురుగా కూర్చొని ఒక మంత్రోచ్చారణ ఒక పర్టికులర్ గా ఒక ఇది ఫాలో అవటం ఉంటుందా ఏదైనా నేర్చుకోవాలి నేర్చుకోవాలి నోటికి ఏదోస్తే అది చేయటం ఏదో పుస్తకం జరిగినప్పుడు ఏదో దేవి మంత్రం ఉన్నారు ఆ దేవి మంత్రం బాగుంటది కదా అని చేసుకుంటే అది చేయటం అట్లా దానికి ఒక సిస్టమ్ నా అవగాహన నేను ఒక సిస్టమ్ చేసుకుని దాని ప్రకారం కూర్చున్నాను మామూలుగా పూజ చేసే మంచి పెద్ద పూజారి దగ్గర బ్రహ్మల దగ్గరికి వెళ్ళినా పూజ బయటకి మాట్లాడటం నవ్వుతారు కూడా స్వామిని బాగా పూజ చేస్తారు ధ్యానమా ధ్యానం అంటే శ్లోకాలుగా శ్లోకాలు కూడా కాదు అది ఒక్కొక్క దేవుడిని ఒక్కొక్క టైప్ అట్లా చేసుకుంటా వెళ్తారు అట్లాగే మీరు బాగా అది ఇంకోటి ఏంటంటే வாரி கூட உண்டது சோமவாரம் வரங்க ஆரோஜிக்கு மங்களவாரம் ஆஞ்சேயா புதவாரம் வந்து அய்யப்பாமிக்கு எக்ஸுவேஸ்தான் சாரம் அப்படி அம்மாரி சரிவாரம் வெங்கடேஸ்வர சாமிக்கு ஆதிவாரம் சூரிய பகவான் சார் குருவாரம் சாய் சாய் கூட ఈ గుళ్ళు పుణ్యక్షేత్రాలు తిరగటం అనేది అది చాలా తక్కువ ఎందుకంటే మా మదర్కి పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలని కోరుకునేది కాదు మన మనసు ప్రశాంతంగా మన ఇంట్లో మనం చేసుకుంటే చాలు అన్న భావన ఆవిడ నేర్పారు మావిడి కూడా ఇప్పుడు కూడా నాకు గుళ్ళు గోపురాలు అక్కడ నాకు ఇల్లే నా గుడి అని ఇంట్లోనే ఉంటది ఇంట్లోనే చేస్తుంది ఉపవాసాలు ఉండవు లేకపోతే శనివారం వాడా ఒంటి పొడి తినాలని ఇవి ఉండవు మనం ఏ ఫుడ్ తింటాం ఆ ఫుడ్ తినేటో వెజిటేరియన్ తిన్నప్పుడు వెజిటేరియన్ తింటాం నాన్ వెజ్ తిన్నప్పుడు నాన్ వెజ్ తింటే ఒక అయ్యప్సా మానేసినప్పుడు మాత్రం చాలా సిస్టమేటిక్గా సిస్టమటిక్గా ఓన్లీ వెజిటేరియన్ ఒంటి పొడి భోజనం నేల మీద పడుకోవడం అవన్నీ ఆ రూల్స్ అనేవి పాటిస్తాం అదర్వైజ్ నవరా శివరాత్రి వాళ్ళ ఉపవాసం ఉండాలి మంచిది అంటారు అలాంటి ఉపవాసాలు అవన్నీ మామూలుగా మనసులో భక్తి అనేటువంటి దాన్ని మాత్రం చక్కగా ఉంటాం ఎవరికి చెడు చేయకుండా ఉంటాం ఆ జనప్పుకో అందరితో కూడా పాజిటివ్ గా ఉంటాం మనకున్న దాంట్లో ఏదో ఒక విధంగా ఒక భద్రత పెట్టుకుని ఆ పద్ధతి ప్రకారం మన భగవంతుడిచ్చేదే కదా అవన్నీ అందుకని ఆ భగవంతుడు మన అవసరాలు తిరిగిన తర్వాత కొంత సమాజానికి సమాజం దేవుడు అంటే సమాజమే సమాజం అంటేనే దేవుడు ఎందుకని ఆ సమాజం మనకి ఇచ్చింది కాబట్టి మన అవసరాలు తిరిగిన తర్వాత కొంత సమాజానికి మనం ఖర్చు పెట్టుకున్నాం అదే నేను చూస్తాను మామూలుగా భక్తి గీతాలు నీకు ఇష్టమైన భక్తి గీత అంటే అయ్యప్ప స్వామి పూజలు చాలా ఉంటాయి వాళ్ళు భలే పాటలు ఉంటాయి పూజలకి వెళ్తే అసలు ఆ పాటలు పడుతుంటే ఓ జోష్ చేస్తారనమాట చాలా బాగుంటుంది కానీ నేను పైకి పాడిన మనసులో పాడుకుంటా పైకి పడితే అందరు నవ్వుతారు గెడతారు పాడిపోతారు పాటిపోతారు అట్లా కాదు మీరు మాములుగా రెగ్యులర్ గా హమ్ చేసేటువంటి ఒక భక్తి గీతం ఉంటే ఏం చెప్తారు మనసులో అదేంటి హమ్ చేసుకునే మనసులో అయినా ఏదైనా ఒకసారి ఒకటే అని ఉండదు అభిప్రాయం దీక్షలో ఉన్నప్పుడు అయితే ఏంటంటే కార్లో ఎక్కగానే కూడా ఆ పాటలో పెడతాం ఇంకొక ఆలోచన రాకూడదు దేవుణ్ణి ఇంట్లో పూజ చేసుకోవడం ఇదంతా ఒకటైతే ఈ రోజున ప్రతి సెలబ్రిటీకి ఆల్మోస్ట్ చాలా మంది రాజకీయ నాయకులు కావచ్చు వ్యాపారవేత్తలు కావచ్చు సినిమా వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కళ్ళు ఒక కల్టర్ని ఫాలో అవుతున్నారు గురుజీలు అనేటువంటి ఒక కల్టర్ పాలనా గురుజీ వెళ్ళటం వాళ్ళ దగ్గర చేసుకో ఒక సత్సంగం లాగా చేయటం ఈ విధంగా నేను పేర్లు చెప్పలేను అందరు గురుజీలు స్వామీజీలు వీళ్ళందరూ తెలుసు మీకంటూ ఎవరైనా స్వామీజీ ఉన్నారు నాకు ఏ గురుజీ లేరు ఏ స్వామీజీ లేరు కానీ చిన్నప్పుడు సాయిబాబా గారంటే అంటే కూడా నాకు చిన్నప్పుడు బాగా చిన్నప్పుడు సాయిబాబా బిగినింగ్ లో నేను చెప్పేది ఇప్పుడు బిగినింగ్ లో నాకు చిన్నప్పుడు బాగా జ్వరం వచ్చి ఇదిగా ఉంటే అప్పుడు మా తాతగారు ఆయన భక్తుడు కూడా ఆయన ఆయన సాయిబాబా గారి వెండి బెళ్ళ కూడా తీసుకొచ్చి మెళ్ళ పెట్టారు నెక్స్ట్ తగ్గిపోయింది ఆయన చెప్పారు ఇక అందుకని అది చాలా సంవత్సరాలు దాదాపు నాకు సినిమాకి లేదా కూడా ఉందో లేదు తర్వాత మరి అడ్డం వస్తే మొల్లో కట్టుకుని మొలక పెట్టుకున్నారు అది ఎప్పుడో ఆ తాడు దిగిపోయింది అదిపోయింది ధరణ లేదు అప్పుడు ఆ రోజులు అన్ని షెడ్డి బాబా గారి చేసుకునేవాడిని దండ పెట్టుకుంటాం సత్యసాయి బాబా గారి మీద ఒక విధంగా చెప్పాలంటే నాకు కొంచెం నెగిటివ్ థాట్ కూడా ఉండేది ఆయన మీద ఈయన సిల్క్ పట్టలు వేసుకుంటారు బంగార పుయ్యాల ఊగుతారు ఈయనేం స్వామి అన్నట్టుగానే ఉండేది ఆ ఫీలింగ్ అంటే తర్వాత మావిడి బాగా సత్యసాయిబాబా గారి భక్తులు సాయిబాబా భక్తులు ఇద్దరు ఆ సాయిబాబా అని ఈ సాయిబాబు అని కూడా చాలా భక్తులు పెళ్ళి అయిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళినా వెళ్దాం ఎక్కడికి వెళ్దాం అని అడిగితే నాకు ఎక్కడికి వద్దండి నీకు వీలైతే ఒకసారి నేను బాబా గారు పుట్టపర్తి తీసుకెళ్ళండి పుట్టపర్తి ఇంకా చూద్దాం తర్వాత చూద్దామని నెగ్లెక్ట్ చేశాను నేను ఊరే ఒకసారి మాత్రం తిరుపతి మాత్రం తీసుకొని వెళ్ళిపించాం చాలా చాలాసార్లు అడిగింది ఏమండి ఒకసారి పుట్పర్తి వెళ్ళొద్దామం అండి ఎందుకు వెళ్ళా నాకు ఆ నెగిటివ్ లోనే ఉంది కొంత ఓ రోజున అనంతపురంలో కాలేజీ బాబా గారి కాలేజీ ఉంది ఆ కాలేజీ వాటి ఏదో ఫంక్షన్ పిలిచాను నన్ను సినిమా యాక్టర్ అయిన తర్వాత ఆ రోజున వెళ్ళాను వెళ్ళేటప్పటికి అందరూ సత్య సాయి స్టూడెంట్స్ లోపల ఫోటోలు దేవుడు అన్ని చాలా సృష్టి మాటగా ఉన్నాయి అందరూ వైట్ డ్రెస్ ఊరి వాళ్ళతో ఇంటర్వ్యూ లాగా కూర్చున్నప్పుడు అడిగే ారి స్కూల్ అంటున్నారు కదా ఎట్లా ఉంటాయి ఇక్కడ గొడవలు అయ్యే జరుగుతాయి అంటే ఎవరు ఒక్క గొడవ అనేది జరగదండి ఏ రోజున స్ట్రైక్ అనేది జరగదండి మా కాలేజీ అందరు కూడా సిస్టమేటిక్ గా ఉంటావండి బాబా గారి భోజనం కూడా చాలా బాగుంటది అప్పుడప్పుడు వస్తారా బాబా గారు అని అప్పుడప్పుడు వస్తారండి వచ్చి కామ్ గా కొట్ గట్ట నడిచి వచ్చి స్కూల్ క్లాస్ రూమ్ దాకా అట్లా చూస్తారు ఎవరన్నా చూసి లేకపోతే సాయి చేస్తారు తప్ప మాట్లాడు అన్ని ఒకసారి సరిగ్గా చూసి బాగానే ఉన్నాయనుకుంటే మళ్ళీ అక్కడి పాస్ అలాగే డైనింగ్ హాల్లోకి వెళ్ళి ఆ వండిన వంటది కొద్ది కొద్దిగా రుచి చూసి బాగున్నాయా లేదా బాగుంది ఎందుకు బాగుంది చేయండి అని అవన్నీ చెప్పేవారు అని చెప్పారు ఒక పాజిటివ్ ఆలోచన వచ్చింది ఆయన వారా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎవరిని ఆయన చందాలు అడగలట ఇది నాకు కా పాద నమస్కారం చేస్తే ఇంత ఏదో నన్ను నీకు షేక్ ఇస్తే ఇంత ఇంకోటి ఏదో చేస్తే ఇంత రేట్లు ఉంటాయి ఈ దగ్గర రేట్లు ఏమి ఉండవు ఉండవని చెప్పారు సో ఇది ఒకటి బెటర్ ఎవరిని కూడా చందాలు నాకు ఇవ్వండి వచ్చిన భక్తుల్ని మీరు ఏదైనా ఒకటి ఇవ్వండి మంచి పని చేస్తారు మీరు ఏదైనా ఉంటే ఇవ్వండి అనేది ఎవరిని అడుగులేదు ఎవరిని ఇస్తే తీసుకుంటారు అది కూడా ఆయన చేతితో తీసుకోరు ట్రస్టులు తీసుకెళ్ళి అక్కడ జమ కట్టేస్తారు రసీదు తీసుకుని అలా చేసేవారు ఆ డబ్బుల్ని చాలా జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అన్ని ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకి కూడా మంచి సౌకర్యం పవర్ హెడ్ ట్యాంక్స్ కట్టించి మంచి సప్లై చేస్తారు గ్రామాల కంటికి ఇది చాలా అద్భుతం అనిపించింది ఇది నీరు ఏ మనిషికైనా నీరు చాలా ముఖ్యం కదా మరీ ముఖ్యం కల్తీ లేనివ్వకుండా ఉండాలి అవి ఆయన ఇచ్చారు తర్వాత హాస్పిటల్ అద్భుతమైన హాస్పిటల్ కట్టారు ఆయన గారు కట్టి అక్కడికి ఎవరికి రూపాయి ఛార్జ్ ఉండదు ధనవంతుడు వచ్చాడు ముందు రెండు కూర్చోండి కానీ పేద వచ్చాడు ఐదు అనుకుంటు లైన్ లో ఉండడానికి ఉండదు మీరు వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి అక్కడ పేరు బుక్ చేసుకుంటే ఆ టైం రాగానే మేము పిలుస్తాం ఎవరంటే నాకు ఫలానా అనారోగ్యం ఉందండి నాకు గుండె పోస్తుంది నాకు ఏదైనా సహాయం కావాలి ఇక్కడే మీరు చెయ్యాలి అంటే రోజు చూసుకుంటారు ఆ టైం వచ్చినప్పుడు అతను కంప్లీట్ కంప్లీట్గా అంతా చేస్తారు ఒక్క రూపాయి కూడా తీసుకోరు వెళ్ళేటప్పుడు ఇగో ఈ మందులు తీసుకున్నారని ఇట్లా వాడుతూ ఉండాలి ఇవి అయిపోతే బయట అక్కడ కొనుక్కోండి అని చెప్తారు తప్ప ఎక్కడ అది కూడా చాలా ఆరోగ్యం ఇస్తున్నారు నీరు తాగడానికి నీరు విద్య స్కూల్స్ ఆ స్కూల్స్ చాలా చాలామంది మేము సత్య స్టూడెంట్ నండి అంటాం అక్కడ అది తర్వాత పర్సనల్ గా నేను ఒక పాజిటివ్ మైండ్ వచ్చింది ఆయన మీద వచ్చిన తర్వాత ఒక రోజు అంజలిదేవి గారు ఫోన్ చేసి బాబు సత్యసాయి బాబా గారి సీరియల్ పత్తి బాబా షిడ్డి బాబా అని సీరియల్ తీస్తున్నాను దాంట్లో ఒక క్యారెక్టర్ ఉంది నువ్వు వేస్తావా అన్నా కానీ ఇమీడియట్ గా ఇప్పటికే పాజిటివ్ మైండ్ వచ్చేసి బాబా గారి మీద గా వేస్తానమ్మా అంతకంటే కావాల్సిందే ఉంది మావిడికి కూడా చాలా ఇష్టం నేను చేస్తానండి సంతోషపడుతుంది కూడా తప్పకుండా చేస్తానండి అయితే ఒక కండిషన్ ఆ క్యారెక్టర్ నాకు ఇచ్చారు కాబట్టి నేను ఏమీ రూపాయి ఛార్జ్ చేయను మీరు నాకు శాలరీ ఇవ్వడానికి లేదు తర్వాత నా కారులో పుట్టపర్తి షూటింగ్ అంటే అక్కడే షూటింగ్ ఎక్కువ నా కారులో నేను హైదరాబాద్ నుంచి పుట్టపర్తి వస్తాను నేను వచ్చేప్పుడు మా ఆవిడ కూడా వస్తుంది మేము ఇద్దరం వస్తాం మా భోజనం మేము తింటాం లేదంటే లేదు అక్కడ బాబా గారి ప్రసాదం పెడతారని అందరికీ అక్కడే తింటాం అంటే ఓకే అయితే ఓకే అక్కడే ఉండేవాడు అలా అలవాటైంది మొట్టమొదటి రోజున మమ్మల్ని అందరం గెట క్యారెక్టర్ రండి అన్నారు నేను గారు అన్న క్యారెక్టర్ బ్రదర్ ఆ బ్రదర్ స్కూల్ టీచర్ అతను ఆ స్కూల్ టీచర్ ఏంటంటే అతని మనసులో భావన తమ్ముడిని మంచి తహసీల్దార్ చేయాలన్నట్టు కోరిక ఆ రోజుల్లో ఉన్నాయి అట్లా చదువు దాంతో ఆయన చూసుకో ఆ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ చేయడానికి వెళ్ళిన రోజున అంజలీ గారు మరి ఇంకెవరూ వచ్చారు కుమ్మడి గారు అంతారావు గారు నేను ఇంకెవరు ఉన్నారు కొంతమంది అందరం మేకప్ వేసుకొని వెళ్ళాం ముహూర్తం షార్ట్ ఉన్నారు బాబా గారే వచ్చి క్లాప్ కొట్టారు కొట్టిన తర్వాత వాడు షూటింగ్ అయ్యి అనేది ఒకసారి అందరు భక్తులు అందరూ కూర్చున్నారు అక్కడ అలా వరుసలో కూర్చుంటారు అన్నమాట మమ్మల్ని నలుగురిని ఆగి తీసుకొని వెళ్ళి ఆయన వెనక నడుస్తూ ఆ మొత్తం అన్ని వండు ఆయనతో పాటు తిరిగాం తిరుగుతా వెళ్తా వెళ్తా ఇదిగో ఈయన మా తాతగారు ఉమ్మడి గారు ఇదిగో కాంతారావు గారు మా నాన్నగారు అంజలీ దేవి గారు మా అమ్మగారు మా అన్నయ్య మురళీమోహన్ గారు అని ఇట్టా పరిచయం చేశారు ఆయన పోయి దేవుడు సత్యబాబు గారు మా అన్నయ్య అన్ను పరిచయం చేస్తారు ఎందుకంటే ఏం కావాలి అన్నాడు చాలా అయిన తర్వాత షూటింగ్ రేపు నుంచి అన్నారు ఇంటికి వెళ్ళి అక్కడ రూమ్కి వెళ్ళిపోయి పడుకున్నాం నైన్ నైన్ థర్టీ టెన్ అయింది తలుపు కొడుతున్నారు ఎవరు ఏంటి అని లైఫ్ చూస్తే అంజలిదేవి గారు ఏంటమ్మా ఇప్పుడు వచ్చి తలుపు కొడతారు అన్న అంటే బాబు ఇందాక బాబా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అన్నారు మా అన్నయ్యకి మీసాలు ఉండవండి మరి మురళీమోహన్ గారు మీసాలతో వచ్చారు ఆయనకి అభ్యంతరం లేకపోతే మేసాలు తీస్తారని కనుక్కుంటారా అని అన్నారండి అందుకని ఆవిడ వచ్చింది నెక్స్ట్ టైం మళ్ళీ మేసాలతో వెళ్తాం కదా బాబు నీకు అభ్యంతరం లేకపోతే ఇట్లా తీస్తావా అని అడిగారు తప్పకుండానమ్మా ఇటు మేసం తీంటమ్మా ఆయన అడిగితే మిణకాయ తీసి మొన్న ఇస్తాను ప్లేట్ పెట్టి కానీ అప్పుడే అప్పుడే మళ్ళీ పొద్దున్నే లేట్ ఎత్తు కానీ అప్పుడే చేసేసుకున్నాను పొద్దున్నే మళ్ళీ గెటప్ వేసేసుకుని ఆ పంచి ఆ షర్టు అయ్యి చేసుకుని బాబా గారికి చూపిద్దామని అక్కడికి వెళ్ళాను వెళ్తే ఆయన టైం ఇచ్చారు లోపలికి పిలిచారు లోపలికి వెళ్ళారు కానీ ఇప్పుడు కరెక్ట్గా మా అన్నయ్యలా ఉన్నావు నువ్వు అభ్యంతరం ఉంటుందేమో అనుకున్నాను నువ్వు చాలా చేసావు చాలా సంతోషం అని చెప్పి ఒక మాట అన్నారు ఆయన మా అన్నయ్య నన్ను కొన్ని ఇబ్బందులు పెట్టిన మాట వాస్తవమే వాస్తవే పదకొద్ది రోజుల్లో కానీ అది గా తీసి ఆయన్ని ఇట్లా చేశాడు అని చెప్పడం అనేది పద్ధతిగా ఉండదు తర్వాత ఏమో ఆయన కొడుకులు కోడరాళ్ళు మనవరాలు అందరూ ఉన్నారు ఇప్పుడు అదిగో మా తాతగారి నుంచి ఇలా చెప్తున్నారు మా నాన్నగారు ఇలా చెప్తున్నారు లేకపోతే మా మామగారు వాళ్ళు ఫీల్ అయితే బాగుండదు అందుకని నువ్వు ఎలా చేస్తావో నాకు తెలీదు నువ్వు దాన్ని ఏమీ నెగిటివ్ రాకుండా పాజిటివ్ గా వచ్చినట్టు అప్పుడు ఏం చేయాలని ఆలోచించి డైరెక్టర్ చేస్తారు అందుకని స్క్రిప్ట్ ప్రకారం గుర్తులేదు అంజలిదేవి గారి దగ్గర చాలా సినిమా చేస్తాడు పెరుగుతులేదు ఆయన దగ్గరికి వెళ్ళి సార్ ఒక హెల్ప్ చేయాలి సార్ మా బాబా గారు ఇలా అన్నారండి ఆ క్యాజిటివ్ క్యారెక్టర్ నెగిటివిటీ రాకుండా పాజిటివ్ వచ్చేటట్టుగా చేయమన్నారండి అన్న చూద్దాం మీరు అయితే రైట్ అను చేయమని చేద్దాం అన్నాడు కాదండి నాకు వచ్చిన ఆలోచన చెప్తాను ఒక స్టేజ్ లో వైఫ్ వచ్చేసి ఏమండి మీ తమ్ముడు అంటే ఎందుకంటే అంత అంతా ఇది చేస్తారు మీరు అక్కడికి వెళ్ళడానికి లేదు ఎక్కడికి వెళ్ళడానికి లేదు ఇది చేయాలి అది చేయాలి అది ఎందుకంటే కసరుకుంటారు అంటే పిచ్చిదానా నా తమ్ముడు అంటే నాకు ప్రేమ లేక కాదు వాడిని అట్లాగే వదిలేసేస్తే ఎటు ఎటో తిరుగుతున్నాడు ఇయ్యో మాయలు అంటాడు మంత్రాలు అంటాడు పిల్లల్ని నేర్చుకొని తిరుగుతున్నాడు వాడిని తహసీల్దార్ని చేయాలి అది తహసీల్దార్ అవ్వాలంటే నేను గట్టిగా అంత గట్టిగా ఉండి అటు చదువుకుంటేనే తహసీల్దార్ అవుతాడు అందుకని నేను అంటున్నా నాకు ప్రేమ లేక కాదు అది ఆ సీన్ పెట్టించుకొని ఆ సీన్ యాక్ట్ చేసిన తర్వాత అప్పుడు బాబా గారు కూడా తెలిసి అయినా చాలా బాగా చేసాం బాబు చాలా సంతోషం ఆ షూటింగ్ అన్ననాడు ఆ వాళ్ళ అన్నగారు పిల్లలు వాళ్ళ మన్నవాళ్ళు మాండ కోట వాళ్ళు అందరూ వచ్చేవారు వాళ్ళందరూ కూడా నన్ను తాతయ్య గారు పెద్ద నాన్నగారు మామయ్య గారు అని ఇట్లా పిలిచేవారు వరుసలు పెట్టి మురళీమోహన్ గారు అని ఎవరు పిలిచేవారు కదా క్యారెక్టర్ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్లో వాళ్ళు కూడా నన్ను క్యారెక్టర్ గారిని రిసీవ్ చేసుకున్నారు అనమాట అలా అది జరిగిన రోజులు నిజంగా మావిడికి అయితే పండగ ఎప్పుడు నెక్స్ట్ పుట్టపర్తి షూటింగ్ అని అడుగుతూ ఉండే అనమాట మామూలు రోజుల్లో ఎక్కడ ఏ షూటింగ్ కి రాదు ఎక్కడ చూడం కదా ఎక్కడ కూడా చూడరు ఎవరు ఏ ఫంక్షన్ కూడా ఎంత సినిమా ఫంక్షన్ కూడా సో గొప్ప అనుబంధం అందుకని బాబా గారితో గొప్ప అనుబంధం ఇవాళ ఏదో ఏలుకి ఏదో ఇది ఇచ్చి పెట్టుకోలేదు కానీ ఉంగరం ఆయన ఇచ్చారు ఉంగరం ఆకుపచ్చు అది ఎప్పుడూ ఉంటుంది ఏదో చిన్న గోరు చుట్టూ అంటారు ఆ గోరు చుట్టూ వచ్చింది అందుకని ఉంగరం బెటర్ ఇది ఉంగరం కూడా ఆయన ఇచ్చారు వచ్చిన తర్వాత ఒక మాట అన్నారు ఈ ఉంగరాలు గొలుసులు నేను ఇంకిస్తానో తెలుసా మీకు అన్నారు స్వామి మీరే చెప్పండి ఇది మీ యొక్క క్షేమ సమాచారాలు నాకు తెలియజేస్తా ఉంటుంది అందుకని ఇస్తాను నేను అన్నసారి అట్లాగే అయిపోయితే మన జొన్నమితలు గారిని పాటలు చేయాలని నాకు బాబా గారి మీద మీరు రాస్తారా ఓ పాట అన్న అంటే ఆయన చాలా నాకు బాబాగారంటే చాలా ఇష్టం ఒక పాట నొద్దు ఎన్ని పాటలు కావాలో చెప్పండి అన్నీ నేనే రాస్తాను ఇంకోళ్ళు రాయకూడదు నేనే రాస్తాను మీకు ఏ వెరైటీగా కావాలో నేనే రకరకాలు చేస్తాను అన్నాడు అని ఆయన కూడా డబ్బులు ఇప్పుడు మీరు అడగకూడదు నేను ఇవ్వకూడదు మీరు ఇవ్వకూడదు నేను అడగకూడదు అని చెప్పి అన్నాడు ఆయనే రాశాడు మొత్తం మన వందే మాస శ్రీనివాసు ఆయనే తీసుకోకుండా రికార్డింగ్ చేయించాడు వేలంచి తీసుకుని దొర్విత్రులు గారు కూడా తీసుకెళ్ళి తీసుకెళ్లి స్వామికి పరిచయం చేసి దొర్వమిత్రులు గారు అండి మంచి రైటర్ చాలా బాగా పాటలు రాస్తారు ఇదిగో ఈ క్యాసెట్ లో పాటలు అన్ని ఆయన రాసి అని చెప్పి తీసుకొచ్చారు తీసుకొచ్చారండి అంటే అక్కడ ట్రస్ట్ ఆఫీస్ ఉంటుంది ఆఫీస్ తీసుకోండి అన్న అన్నప్పుడు కూడా పరిచయం చేస్తాం ఆయన ఏదో మాట్లాడారు మురళిమోహన్ గారు నాకు ఎన్నో రకాలుగా ఇదండి నేను రైటర్ నేను రైటర్ అవుతారు కూడా ఆయనే కారణం వాళ్ళ బాబు మీ దగ్గర తీసుకొచ్చి దర్శనం చేసుకుని పాటలు రాసే అవకాశం ఇచ్చేది కూడా ఆయనే ఇచ్చారు నాన్న మంచి పాటలు చెప్పారు ఆయన మీరేనా సినిమా నేను చేయలే నా దగ్గరికి ఒక యోగా మాస్టర్ ఉండేవాడు నాకు యోగా మాస్టర్ చేసి ఆ యోగా మాస్టర్ ఫ్రెండ్ గారు ఆయన అన్నాడు యోగా చేసి ఒక రోజున చేసేటప్పుడు ఏమంటే ఇట్లా దొన్నవిత్ అని ఒక ఆయన ఉన్నాడు నా ఫ్రెండ్ అండి విజయవాడ పాటలు బాగా రాస్తాడండి ఒకసారి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు అన్నాడు అయితే రేపు తీసుకురా అన్న తీసుకొచ్చాడు తీసుకు వచ్చిన తర్వాత మాట పద్ధతి అన్నీ కూడా చాలా బాగున్నాయి ఏమన్నా రా ఒక రెండు పాటలు ఏమన్నా ఉంటే వినిపించండి సార్ మీకు రాసి అన్న ఓ హైదారు పాటలు వినిపించారు అందులో ఒకటి క్రికెట్ మీద ఒక పాట రాశారు క్రికెట్ ఎప్పుడు మెడ్రాస్ లో మెడ్రాస్ లో ఉన్నారు ఉన్నప్పుడు ఇది కూడా అవలా రైటర్ కూడా కాల రైటర్ కూడా కాల ఆ పాట క్రికెట్ దాని మీద తీసారు అది నాకు బాగా నచ్చేసి నా సినిమా ఏమో ప్రొడక్షన్ ఇంకా రావడానికి ఏమో ఇంకో ఆరు నెలలు అంత బడ్జెట్ పెట్టాం జనవితులు గారితో చెప్పాడు రావణ గారు ఇది నా సినిమా అనేటప్పటికి నా సినిమాలో పెట్టుకోవాలని కూడా ఉంది నా సినిమాలో అనేటప్పటికి ఆరు నెలలు పడుతుంది సంవత్సరం పడుతుందో తెలీదు ఇంత మంచి పాట బ్రహ్మాండంగా చేయాలంటే దీన్ని ఒక రాఘవరావు గారే బాగా చేయగలడు రాఘవరావు గారి దగ్గర పంపిస్తారు వెళ్తారా అని తప్పకుండా వెళ్తారా వెంటనే ఆయన రాఘవరావు గారికి ఫోన్ చేశాను ఫోన్ చేసి ఇట్లా గారి ఒక ఆయన వచ్చారండి చాలా బాగా రాశాడు ఆయన పాటలు ఒక్కసారి మీ దగ్గర పంపిస్తారు పెట్టని పంపించారు కారులో ఇచ్చి ఆయన దగ్గర పంపించు కూర్చున్నాడు ఆయన ఉన్నాడు విన్నంగా ఆయన కూడా ఇంప్రూస్ అయిపోయాడు నువ్వు ఇలా కాదు రోజు నాతో పాటు షూటింగ్ రా నా కార్లో వస్తా ఉండు నా షూటింగ్ గ్యాప్ లో నాకు పాటలు ఇస్తా ఉండు మళ్ళీ తిరిగి వచ్చే నాతో గడిచడా అలా పది రోజులు ఆయనతో తెప్పించుకొని ఈయన రాసిన పాటలు అన్ని నేసాడు ఇచ్చి ఆయనే ఫస్ట్ ఛాన్స్ ఇచ్చి అందుకని నేను ఆయన దగ్గర పంపింది నేను అని చెప్పి మీరే నాకు సహాయం చేసింది అంటాడు ఆయన అంతేగా ఇచ్చింది మాత్రం రాఘేంద్ర గారు నేను అలాగే చంద్రబాబు నాయుడు గారి దగ్గర పొలిటికల్ సాంగ్స్ చేసినప్పుడు కూడా ఆయన దగ్గర తీసుకెళ్ళింది నేనే అందుకని అలాగే మేము అమెరికా తీసుకెళ్ళాను ఆయన తానా సవాల్గా తీసుకెళ్ళి అక్కడ ఆయన పద్యాలని తెలుగు పద్యాలు పాడిస్తూ అట్లా అమెరికా పరిచయం చేసిన ఇవన్నీ కూడా నేనే చేశాను అందుకని ఆయన ఒక రికార్డు ప్రేమ అభిమానంతో ఎక్కువ చెప్తారు కానీ అంత ఆఫ్ మురళీమోహన్ గారు అదే ఒకసారి ఆయన ఆయనకి నాకు కూడా ఇచ్చిన తర్వాత తిరిగి వచ్చేస్తాం పుట్పర్తి నుంచి అనంతపూర్ వచ్చేటప్పుడు అనంతపూర్ వచ్చామని అట్లా చూసుకుంటూ వస్తారు మా డ్రైవర్ కాన్షియస్ లోనే ఉన్నాడు పక్క సందులో వచ్చి ఇద్దరు కుర్రాళ్ళు సైకిల్ మీద ఒకే సైకిల్ మీద వస్తా మెయిన్ రోడ్లోకి వచ్చాడు సడన్ గా బ్రేక్ వేసాడు కారు కూడా ఆగింది కానీ అది అలా వెళ్ళి టచ్ అయ్యి టచ్ అయ్యి ఆడు బాలెట్ మీద పడ్డాడు కోడ కింద పడ్డాడు బాగా కంగారు అయిపోయింది కిందకి తీసి చూసాం చూస్తే ఆడు కూడా షాక్లో ఉన్నాడు నేను దెబ్బలు తగ్గలేదు బట్ షాక్లో ఉన్నాడు కానీ గవ్వ జనం బోగైపోయారు ఏంటి ఇది ఇట్లా అయిపోయింది పక్క నుంచి వస్తున్నాం బాబా గారి మా ఉంగరం ఇచ్చారు ఇప్పుడు ఏంటి అట్లా జరిగిందంట ఆయనకి జనతులు గారు అన్నారు నేను అన్నాను అనుకున్నాను ఆ తర్వాత ఈ లోపల ఎవరో జనం ఒక అతను వచ్చి ఏమండి మా చైర్మన్ గారు మీకు తెలిసారు మీ ఫ్రెండ్ ఏనండి అన్నారు ఎవరు అంటే అలా అండి చెప్పి ఒకసారి ఆయన ఫోన్ చేయండి సార్ అన్నారు అందుకంటే నెంబర్ కూడా ఏదయ్యా అన్న నేను నెంబర్ ఇస్తానండి అని చెప్పి నెంబర్ ఇచ్చాడు నెంబర్ ఇచ్చి అప్పుడు సెల్ ఫోన్ వచ్చి డైల్ చేశారు అన్న ఎప్పుడు వచ్చారు ఇక్కడికి వెళ్ళినా ఇట్లా ప్రతి వస్తాను చిన్న యాక్సిడెంట్ అయింది అంటే మీరు అక్కడే ఉండండి అక్కడికి వెళ్ళదు నేను వచ్చేస్తానని ఐదు నిమిషాలు ఆయన వచ్చేసాను వచ్చేసి ముందు వీళ్ళు ఇద్దరు తీసుకెళ్ళి హాస్పిటల్కి పంపించే హాస్పిటల్ పంపించాడు డ్రైవర్ నువ్వు నాతో పాట్రా పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం మళ్ళీ కంప్లైంట్ లేకుండా ఉండకూడదు చెప్పి జనాలు మీరు అన్నారు నన్ను మావిడ్ నేనేమో జనర్ గారి ముగ్గురిని మీరు మా ఇంటికి వెళ్ళిపోండి చెప్పి ఆ డ్రైవర్కి చెప్పి ఆ డీటికి తీసుకెళ్ళిపోయారు అక్కడే భోజనం చేసావు అక్కడే ఉన్నాం లోపల ఇది ఏమైందో ఆ కుర్రాడికి ఏమైందో బాబా గారు ఇలా చేశారు ఏంటి అన్నట్టుగా అనుకుంటున్నాం తర్వాత ఆయన వచ్చారు చైర్మన్ గారు వచ్చి ఏం లేదు షాక్ లో పడినట్లా ఉన్నాడు సాయంత్రం పంపిచ్చేసారు కూడా అన్నింటిగా అసలు ఏమి తగ్గలేదు చిన్న గీరికోట కూడా అట్లా సైకిల్ కూడా ఏం పోవలేదు బాబా గారు ఏదైనా పెట్టుకోవాలి సో బాబా నువ్వే కాపాడు ఆ జరంలో ఎవరో రావడం ఏంటి మా చైర్మన్ గారు మీకు తెలుసు ఆయన చెప్పడం ఏంటి ఆయన నెంబర్ నా దగ్గర లేదంటే ఆయన నెంబర్ ఇవ్వటం ఏంటి ఆ చైర్మన్ గారికి ఎవ్గా వచ్చి సెటిల్ చేసేసి చేయటం అంతా బాబా గారిది ఇద్దే ఈ ఉంగరం మహెచ్వే అని చెప్పి దాన్ని ఇప్పుడు ఇప్పటికీ కూడా పెట్టుకుంటా ఇవాళే పెట్టుకోలేదు మొత్తానికి ప్రతిరోజు పూజించేది భగవానుడు వారాల వారాల వారిగా పూజించేది అన్ని దేవుళ్ళు ప్రత్యేకించి ఒక అనుబంధం కలిగింది సాయి బాబా అలాగే శ్రీదే బాబా గారిది కూడా ఒక రోజు ఎవరో ఇట్టాకే వచ్చారు ఇద్దరు ఎందుకంటే ఈయన నేను డైరెక్టర్ అండి ఈయన పాట రాయించారండి హాఫ్ అవర్ సాంగ్ అండి ఈయన రాశారండి మన వేటూరు గారు రాశారండి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారండి హాఫ్ అన్ అవర్ సాంగ్ అండి ఇది ఇది బాబా గారి మీద పిక్చర్ చేయాలనుకుంటున్నాం మీరు అందులో యాక్ట్ చేయాలని మేను భక్తుడిలాగా అంటే తెలియదు అరగంట పాట తీసి ఏం చేస్తారయ్యా అప్పటికి ఇంకా టీవీలు కూడా ఇంత పాపులర్ అవులా ఎలా చూపిస్తారంటే ఏదో ఒకటి చేస్తాం సార్ అది ఇది సరే అయితే పని చేయండి నేను అవుట్డోర్కి వెళ్తున్నాను ఒక సినిమాకి ఫారెస్ట్లు షూటింగ్ నెల రోజులు పడుతుంది దాంట్లో క్యారెక్టర్ ప్రకారంగా గడ్డం కూడా చేయటం అని నెల రోజుల తర్వాత రండి ప్లాన్ రోజు అన్న వచ్చారు వచ్చేటప్పటికి సరే చేస్తాను ఎన్ని రోజులు కావాలండి అన్నారు మామూలుగా అయితే నాలుగు రోజులు కావాలి సార్ మీరు అయితే రెండు రోజుల్లో చేసేస్తానండి మీరు చెప్తే అండి పాట నాకు నోటికి రాదు ఏ పాట కూడా యాక్ట్ చేసేటప్పుడు కూడా పక్కన నుంచి చెప్తా ఉండే రెస్ట్ అంటారు లిరిక్ లిరిక్ గుర్తుండదు కానీ బాబా గారిది మాత్రం మీరు చెప్తే అండి అది అంత అరగంట వచ్చే సాంగ్ రండి ఎక్కడ సెకండ్ టేక్ అనేది లేకుండా చేస్తాం అది అంత బాంబులు రెగ్యులర్ లాంగ్వేజ్ లాగా కూడా ఉండదు అది అది చూసేట ఒకటి రెండు సార్లు చూసుకునేవాడి మనసులో అనుకునేవాడిని చేస్తాం నాకంటే ఏమనిపించదంటే బాబా నా మీద ఆవహించి చేయించాడు ఇది అనేటువంటి ఫీలింగ్ అది అది ఇప్పటికీ కూడా ప్రతి గురువారం నాడు పొద్దున సాయంత్రం కూడా ఎన్టీవీలో వస్తా ఇప్పటికీ ఇప్పటికే నేను మూడు వందల సినిమాలు భయం చేశా కదా నేను ఎక్కడ బయటకు వెళ్తే మీ అడవిరావు బాగుంది లేకపోతే మీ అనదంల బాగుంది లేకపోతే మీ ఇంకోటి బాగుంది అని అనే వాళ్ళకంటే కూడా మీ సాయిబాబా గారి సాంగ్ అంటే మేము రెగ్యులర్గా చూస్తూ ఉండే అనేవాళ్ళు ఎక్కువ సినిమాలో దానికంటే ఇంత వచ్చింది అది కూడా బాబా స్పిరిచువల్ గా ఆధ్యాత్మికంగా సరే ఈ రోజున భారతదేశం మొత్తం కూడా ఒక రామ మందిర నిర్మాణం తర్వాత ఒక ఆధ్యాత్మిక పరమైనటువంటి ఉద్వేగంలో ఉంది ఆ సందర్భంగా రామ మందిర నిర్మాణం గురించి ప్రస్తుతం భారతదేశంలో జరుగుతున్నటువంటి ఒక హైందవ ధర్మ పరిరక్షణ గురించి మోడీ గారితో మీకున్న అనుబంధం గురించి ఒక మోడీ గారితో అనుబంధం అంటే అక్కడ ఫోటో చూడండి అది నేను ఎంపీ నైన తర్వాత ఎంపీలందరం కలిసి ఆంధ్ర ఎంపీలు అందరం కలిసి ఆయన దగ్గరికి వెళ్ళాం టైం ఇచ్చారు లోపలికి వెళ్ళాం వెళ్ళిన తర్వాత మాట్లాడాము వెరీ గుడ్ అన్నాడు అందరిని అభినందించారు మరి అందరు లేచి ఎడిపోటానికి లేచినప్పుడు ఆయన అడిగాను సార్ మీకు అభ్యంతరం అయితే మాకు ఒక గ్రూప్ ఫోటో ఇస్తారా అన్న ఎందుకు గ్రూప్ ఫోటో అందరు ఇండివిజువల్గా తీసుకుంటారు అండి కమాన్ అని చెప్పి మా అందరికీ ఇట్లా చేసి షేక్ షేకార్డ్ ఇచ్చి తీసారు తీసిన తర్వాత ఎప్పుడైనా ఏదైనా అవసరం కనపడుతూ ఉండండి అన్నారు అట్లా అప్పుడప్పుడు వెళ్తా ఉండాలి కలిసేవాళ్ళం ఆ అనుబంధం అట్లా కంటిన్యూ అయింది అప్పుడు మేము ఎన్డీఏలో కూడా ఉన్నాం తెలుగుదేశం ఎన్డీఏలో భాగస్వామి తర్వాత ఆఖరికి వచ్చినప్పటికీ మళ్ళీ డిఫరెన్స్ వచ్చి బయటకు వచ్చేసాం కానీ అప్పటి వరకు కూడా ఇదే కాబట్టి చాలా పాజిటివ్ గానే బాగానే చూసేవారు ఆయన ఆ పరిచయం ఉంది మోడీ గారు రామ జన్మ భూమిది ఎప్పుడు ఎన్నో వందల సంవత్సరాల నుంచి దాని మీద గొడవలు జరుగుతాయి ఇదివరకు పూర్వకాలంలో రామాలయం ఉండేది దాన్ని బగలు కొట్టేసి మసీదు కట్టారు ఇది మాది అని రామ్ భక్తులు అది కాదు మాది అని ముస్లిం సోదరులు కూడా అంటాం అది చాలా రోజులుగా గొడవ వస్తాం తర్వాత ఆ మసీదు కట్టిన దాన్ని కూడా ఒక టైమ్ లో ఇలా కూరగొట్టం కూడా చాలా తప్పది ఆ రోజున చాలా పెద్దది చేసి చేశారు టీవీలో లైవ్ చూస్తా బ్లాక్ అండ్ వైట్ ఇప్పుడు వచ్చేది దాంట్లో చూస్తా కూడా చాలా బాధపడ్డాం ఇది ఒక మసీదు అట్లా వెళ్ళి ఎక్కేసి కేసు కూరగొట్టం అనేది పద్ధతి కాదు కదా అది అనుకున్నాం ఫైనల్గా అది కోర్టులో రాని ఎట్లా రాని అది రాముడి దేహ ఆ స్థలం అని చెప్పి అనుకోవటం అది రాముడిది ఇవ్వటం ఆ ముస్లిం సోదరు వేరే పక్కకి వాళ్ళకి వేరే సైట్ అలాట్ చేస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళడం ఇవన్నీ కూడా జరిగింది దాన్ని మోడీ గారు మాత్రం ఒక అద్భుతమైన కళాఖండంలాగా ఎవరైంది నిర్మించారు అది నిర్మిస్తున్నారు అని కానీ అసలు ఎక్కడ ఏ ఊళ్ళో చూసినా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే మొదలు పెట్టడం అలాగే ఒక్కొక్క ఏరియా నుంచి ఇదిగో మాకు ఏలూరు నుంచి ఏదో ఒకటి అయింది రాజమేడి నుంచి ఒక గంట పంపించారు ఇంకోసారి నుంచి ఏదో పంపించారు ఎట్లా ఎన్ని రకాలు ఇచ్చారు దానికి సందాలు కూడా ఎవ్వరు అడగకుండానే ఎంతో మంది ఎంతో చందాలు కూడా పంపించారు అలా చేసి దాన్ని అద్భుతమైన కళాఖండంగా తీసుకు వాళ్ళ రోజున మొన్న కూడా ఎవరో అక్కడికి వెళ్ళి వచ్చారండి ఏం చెప్తా అంటే మీకు ఎన్ని గంటలు పట్టింది దర్శనానికి అన్న మామూలుగా క్యూలో అయితే ఆరు గంట ఏడు గంటలు పడుతుందండి అక్కడ ఎవరో తెలిసిన మమ్మల్ని వేరుగా తీసుకెళ్లి విఐపి దర్శనం పిలిచారు దాని మూలంగా ఒక అరగంట లోపలికి వెళ్ళి చూస్తే మాయా మాయా బజార్లో ఏదో సెట్టింగ్ లాగా అనిపించేసింది చాలా బాగుందండి మీరు ఎప్పుడు వెళ్తున్నారు వెళ్ళాలి తొందరలో అంటే మావిడేమో తనగా ఇట్లాంటి పెద్దగా ఇష్టం ఉండదు పైగా బయటికి రావట్లే తనకి సరికి తట్టుకోలేదు ఎంటకీ తట్టుకోలేదు నన్ను ఇంట్లో ఉంచండి నన్ను ఎక్కడికి తీసుకెళ్ళొద్దు నా ఇంట్లో ఉంటే నేను బాగుంటాను ఆరోగ్యం బయట తీసుకెళ్తే మీరు ఇబ్బంది పడతారు నేను ఇబ్బంది పడతాను అంటది తను రాదు కాబట్టి నేనే ఎప్పుడో ఒకసారి చూద్దాం అని గవర్నమెంట్ మాత్రం ఉంది మొత్తం సిటీ అంతా డెవలప్ చేశారు రైల్వే స్టేషన్ అద్భుతంగా ఎయిర్పోర్ట్ లాగా ఉండదు రైల్వే స్టేషన్ కూడా మంచి పుణ్యక్షేత్రాన్ని వెంకటేశ్వర తిరుపతిలో వెంకటేశ్వర స్వామి అన్నాగ అక్కడ రామాలయం కూడా అంతకోమాలి ఇప్పుడు క్రిస్థానం కూడా కూడా కడతానంటారు మోడీ వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి ఆయన అయిన తర్వాత జరుగుతున్నటువంటి హైందవ ధర్మ పరిరక్షణ లేకపోతే వాటర్ హిందూయిజం అనేటువంటి దానికి సంబంధించినటువంటి ఒక ప్లనిష్మెంట్ గా భావిస్తారా మీరు డెఫినెట్ గా అది కావాలి ఏమవుతా ఉందంటే రాజు రాను రాను మళ్ళీ భక్తి తగ్గిపోతాంది ఇన్ జనరల్ గా అదే ఒక ముస్లిం అనుకోండి రోజు మూడు సార్లు నవాజ్కి వెళ్తారు నమాజ్ అక్కడికి వెళ్తారు వీళ్ళు మసీద్కెళ్తారు లేదంటే ఇంట్లోనే టైం ఒక చిన్న మీద రోడ్డు మీద ఉండి నమాజ్ చేస్తారు అంత భక్తిగా అలాగే క్రిస్టియానిటీ చూసుకుంటే ఎన్ని చర్చిలు కొత్తగా వస్తున్నాయి ఏ ఊర్లో చూడ కొత్త కొత్త చర్చలు వచ్చేస్తాయి మిగిలిన రోజులు చర్చికి వెళ్ళిన పైన ఆదివారు కంపల్సరీ చర్చికి వెళ్తారు అట్లా ఇవన్నీ చూస్తా ఒక క్రిస్టియానిటీ పెరుగుతుంది ఒక ఇస్లాం పెరుగుతుంది అలా పెరిగిపోతున్నాయి బట్ హిందూ దేవాలయాలు సరిగ్గా దీపారాధులు కూడా చేయలేని పరిస్థితి లాగా వస్తాయి ఒక సైడ్ నుంచి ముస్లింస్ ఒక సైడ్ నుంచి క్రిస్టియన్స్ ప్రత్యేకంగా పెరుగుతున్న టైంలో మన హిందూ ధర్మం అనేది లేకుండా ఇది దాన్ని ఏదో ఒక విధంగా చేస్తున్నారు వెరీ గుడ్ అది చాలా మంచి పని ఇప్పుడు మొన్న కేసీఆర్ గారు కూడా ఇక్కడ యాదాద్రి యాదాద్రి బ్రహ్మాండంగా చేశారు అది కూడా తిరుపతి బరో తిరుపతి లాగా తెలంగాణ తిరుపతి లాగా అది అభివృద్ధి చెందింది ఇట్లా దేవాలయాలు చెయ్యాలి ఎందుకంటే మనం డెఫినెట్ గా మన దేవాలయాలు మన హైందవ తత్వాన్ని కూడా చూపించుకోవాలి కదా కాకపోతే ఇతర భక్తులు ఎక్కువైపోతారు కానీ అది మంచి పని చేస్తాను థ్యాంక్ యూ సార్ స్పిరిచువల్ జర్నీ చాలా అద్భుతంగా మాట్లాడారు మీ అనుభవాలు ముఖ్యంగా షిరిడి సాయిబాబాతో కానీ సత్యసాయిబాబా గారితో కానీ నన్ను ఫోన్ చక్కగా షేర్ చేసుకున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ స్పేరింగ్ ఇన్ టైం సార్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి